శత జయంతి సంవత్సరంలో జరిగే మహానాడు వంద సంవత్సరం వంద రోజులు పాదయాత్ర సక్సెస్ఫుల్ గా చేస్తే మొత్తం 175 నియోజ వర్గాలు నిన్న ఆయనకి మద్దతుగా 175 కాన్స్టిట్యూన్సీస్ లో 100% సక్సెస్ఫుల్ గా ప్రజలు మద్దతు ఇచ్చి బ్రహ్మాండంగా జరిగినాయంటే ట్రెండ్ అర్థమైపోయింది క్లియర్ గా. అందుకే నేను ఊహించేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అడ్వాన్స్ ఎలక్షన్ పోతున్నాడు, ముందు ఇస్తూ ఎన్నికలకి పోతున్నాడు. ప్రభుత్వం వ్యతిరేకిస్తే మనం గడ్డగట్టలేము, రోజు రోజుకి దిగజారిపోతుంది ఆయన ప్రతిష్ట. డబ్బులు కూడా జీతాలకు అప్పులు చేయాల్సిన దుర్గతి రాష్ట్రానికి పట్టింది. ఇంకా తొందరగా ఎలక్షన్స్ వస్తున్నాయి, డెఫినెట్ గా ప్రజలు గుణపాఠం చెప్పేదానికి సిద్ధంగా ఉన్నారు. తెలుగుదేశం కార్యకర్తలు కూడా రెండింతలు ఉత్సాహంతో ముందుకు పోతున్నారు. ఒకటేంటంటే ముందే తెలుగుదేశం క్యాడర్ బేస్డ్ పార్టీ, రెండోది మమ్మల్ని మా క్యాడర్ని తప్పుడు కేసులు పెట్టి దుర్మార్గంగా ఆర్థికంగా పతనం చేసి రావాల్సిన బిల్లులు అప్పించేసి ఎన్నిటికీ మరింత రెచ్చిపోయి మా క్యాడర్ పనిచేసేదానికి సిద్ధంగా ఉండారు, ప్రజలు మద్దతు ఇచ్చేదానికి సిద్ధంగా ఉండారు. నేను చెప్తుంటా రివర్స్ ట్రెండ్ జగన్మోహన్ రెడ్డికి స్టార్ట్ అయిపోయింది. వాళ్ళ పార్టీలోనే తెలుగుదేశంలో చేరేదానికి చాలా మంది ఎమ్మెల్యేలు వైసీపీ నాయకులు స్క్రీన్ కట్ అయితే కూడా నాయకుడిది కట్ చేసుకోవడం పొరపడ్డది, అటువంటి ఇక్కడ ఉండవు. ఎవరైనా డిసిప్లిన్ క్రమశిక్షణగా ఉండాల్సిందే, దానికి ఎవరు అతిథులు. అది మాత్రం తెలుగుదేశం పార్టీ, నాట్ లైక్ అదర్ పార్టీస్.